Jai Balaya. Good evening. First of all, nenu ma baba Gopi ki congrats cheppali. Congrats baba. Ee success ee okka roju tho vachindi kaadu. Tanu Srinivasula daggara co-director ga chestunnappudu nenu Kona Venkat gar daggara assistant ga unnappudu ma iddari parichayam. నా ఫస్ట్ సినిమా ఓకే అయిపోయిన తర్వాత నా సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ గోపితో డిస్కస్ చేశాను నేను. అప్పుడు నాకు బాగా గుర్తు బావా, నువ్వు ఒక 10 DVDలు తీసుకొచ్చి ఇచ్చావు నాకు. ఫస్ట్ ఛాన్స్ వచ్చింది, బాగా చేయి, నీకు ఏం హెల్ప్ కావాలన్నా నేను చేస్తానని చెప్పావు. అప్పటి నుంచి మా రిలేషను బాబా, వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇంకో విషయం, నేను పొద్దాక గోపిని బావా బావా అంటుంది అంటే మొన్న ఏదో శృతిహాసన్ స్పీచ్ తర్వాత కాదు, 10 ఏళ్ల నుంచి మేమిద్దరం బాబానే పిలుచుకుంటున్నాము. అండ్ యాక్చువల్గా నేను తర్వాత చూశాను, ఫస్ట్ ఆవిడ మాట్లాడిన తర్వాత మా బావ మాట్లాడాడు. ఈ మీమ్స్ చేసేవాళ్ళు ఆ వీడియోని రివర్స్ చేసేసి ఇష్టం ఉంటే ఆడుకున్నారు. అప్పుడు అనిపించింది నాకు మా బావ మనోభావాలు దెబ్బతినాయో. వెరీ హ్యాపీ. బాలయ్య బాబు గారు గురించి, ఈ సినిమా గురించి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలి. బాలయ్య బాబు గారితో షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా బిహెచ్ఎల్లో కొన్ని సంవత్సరాల క్రితం గీతా థియేటర్, నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు, అతని పేరు లోకేష్, గుడివాడ ముదినేపల్లి దగ్గర ఉంటాడు లోకేష్ అని. బాలయ్యబాబుకి భయంకరమైన అభిమాని. సమరసింహారెడ్డి సినిమాకి తీసుకెళ్ళాడు, పక్కన కూర్చోబెట్టి సినిమా చూపిస్తున్నాడు. 5 నిమిషాలకు ఒకసారి ఇక్కడ కొడుతున్నాడు, పాట రాగానే గట్టి ఇక్కడ కొట్టి అది పాట అంటున్నాడు. అందులో ఒక స్టెప్ ఉంటుంది, అందాల ఆడబొమ్మకి ఇలా ఒక స్టెప్, ఇలా తిరిగి చూస్తే ఈడేసేస్తున్నాడు ఆ స్టెప్. ఇక్కడి నుంచి కొట్టి కొట్టి లెఫ్ట్ భుజం సినిమా అయ్యేసరికి ఎంత నొప్పెట్టిందో నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు సమరసింహారెడ్డి, అలాగే మొన్న బ్రహ్మరాంబ మా బావ గోపి పక్కన కూర్చొని చూశాను వీరసింహారెడ్డి. ఇందాక రామజోగి శాస్త్రి గారు ఒక మంచి మాట మాట్లాడారు, ఇది వీరసింహారెడ్డి కాదు, వీర మాస్ బ్లాక్ బాస్టర్ అని. పండగ మొన్నటితో అయిపోలేదు, పండగ కంటిన్యూ అవుతుంది. సాయిమాధవ బుర్ర గారి గురించి చెప్పాలి సార్, చాలా క్లాస్ రైటర్ అన్న ఫీలింగ్ మీ మీద నాకు చాలా మంచి గౌరవం. గౌతమిపుత్ర శాత గారిని చూశాను, అలాగే RRR ఒక డైలాగ్ రాశారు మీరు, ఆలియా భట్ ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు రాముడు సీత గురించి ఎదగాలి తప్ప సీత రాముడి గురించి ఎదగకూడదని రాశారు, చాలా మంచి మాట సార్ అది. అరే ఇంత క్లాస్గా, ఇంత క్లాస్ పర్సెప్షన్ ఉంది ఏంటి అనుకున్నా నేను. అలాంటిది ఇందాక మీరు చెప్పినట్టు మూతి మీద మోల్చే ప్రతి బొచ్చు మీసం కాదరా బచ్చా, నేను షాక్ అయిపోయాను ఆ డైలాగ్, షాక్ అయిపోయాను సార్ నేను. అంటే నాకు అనిపించింది, అంటే బాలయ్యబాబు గారు హీరో అనేసరికి మీ పెన్ను కూడా మీ మాట వినదేమో అనిపించింది నాకు సార్. ఎప్పుడన్నా అంటే నేను రైటర్గా నాకు నా డైలాగ్ నాకు రాసుకోవాలని ఉంటుంది, ఎప్పుడన్నా నాకు కనుక ప్రశాంతంగా నా సినిమా డైలాగులు ఒకళ్ళ చేతిలో పెట్టొచ్చు అనుకుంటే అది కేవలం మీరే అవుతారు సార్, అంత గొప్పగా రాశారు. నాకు అర్థమైంది, అంటే బేసిక్గా బాలయ్యబాబు గారు అనేసరికి మీ పెన్ను కూడా మీ మాట వినదు అనిపించింది నాకు. బావ నీకు గుర్తుందో లేదో, ఈ సినిమా ఫస్ట్ షాట్ నేను డైరెక్ట్ చేశా, నీకు గుర్తుందనుకుంటా. నువ్వే పిలిచావు బాబా రే ముహూర్తం, నువ్వు బాలయ్యబాబుని ఎప్పుడు డైరెక్ట్ చేయలేదు కదా, వచ్చి ఒక షాట్ చేయన్నావు. ఫస్ట్ షాట్ నేను డైరెక్ట్ చేశా. బాబా ఆలోచించు, ఒక్క షాట్ డైరెక్ట్ చేస్తేనే రిజల్ట్ ఇలా ఉంటే రేపు సినిమా డైరెక్ట్ చేస్తే అతి త్వరలో బాలయ్యబాబు గారిని ఒప్పించి మంచి కథతో ఆయన అప్రూవల్ తీసుకొని సినిమా డైరెక్ట్ చేయడానికి చాలా చాలా ఉత్సాహపడుతున్నా. ఇది కేవలం నా కోరిక మాత్రమే కాదు, మా ప్రొడ్యూసర్స్ కోరిక కూడా. వెరీ హ్యాపీ ఫర్ రవి గారు, నవీన్ గారు ఎంత కష్టపడ్డారు, ఎంత టెన్షన్ పడ్డారు పొంగల్కి నాకు తెలుసు. అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి ఫోన్ చేసేవాళ్ళు, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఫోన్ చేశారు సార్ ఇప్పుడే కళ్యాణ మండపం ఫైట్ చూసాము, బాలయ్యబాబు చింపేశాడు సార్, ఇప్పుడే ఆ తోరణాల దగ్గర అందరిని ఎలా చేసి ఫైట్ చూసాము, తమ్మని ఇరగొట్టేశాడు సార్, ఇలాగ 2 o'clock 3 o'clock ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. రామలక్ష్మణ్ మాస్టర్స్ గురించి చెప్పాలి ఇక్కడ సార్, ప్రతి కొరియోగ్రాఫర్ ఫైట్ తీస్తాడు, యాక్షన్ కొరియోగ్రాఫరు, బట్ ఒక ఫైట్లో కథ చెప్పాల్సి ఉంటుంది, ఒక ఫైట్లో ఒక ఎమోషన్ చెప్పాల్సి ఉంటుంది, ఒక ఫైట్లో కేవలం హీరోని స్టైల్గా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫైట్ తీస్తున్నప్పుడు ఫైట్తో పాటు ఇంకో ఎలిమెంట్ ఏంటి, ఇంకో విషయం ఏం చెప్పాలి అన్న దాని మీద మీరు ఫోకస్ పెడతారు. అందుకే ఇవాళ బాలయ్యబాబు ఫైట్స్ అంత బాగున్నాయి. మనం బెనిఫిట్స్ చూసినప్పుడు నీకు గుర్తుందనుకుంటా బాబా, ముందర 3 ladies తెగ విజిల్స్ వేస్తున్నారు, అసలు 5 నిమిషాలకు ఒకసారి జయబాలి అని అరుస్తున్నారు. వాళ్ళు వెనక్కి తిరిగి ఏదో ఫోటో అడుగుతుంటే ఎలా ఉంది సినిమా అంటే బ్లాక్ బాస్టర్ అన్నారు. ఆ తర్వాత నేను అడిగా, అమ్మ కొంచెం మీకు ఏమన్నా అంటే మనం అన్ని అడుగుతాం సినిమా గురించి, గోపి సినిమా అంటే నా సినిమా అంటే
మీకు బాలయ్యబాబు వైలెన్స్ ఏమైనా అనిపించిందా, వైలెన్స్ ఎక్కడ ఉందంటే అమ్మాయికి ఆన్సర్ ఇచ్చింది సార్ నాకు మైండ్ దొబ్బింది, ఎంత క్యూట్గా నరుకుతున్నాడండి అంది. నాకు అర్థం కాల, నాకు సీరియస్గా అర్థం కాల, ఎవరైనా సరే కత్తి పట్టుకొని ఏ హీరో నరుకుతుంటే ఒక వీరరసమో ఒక భయానకమో ఒక హీరోయిజమో పోర్ట్రేట్ అవుతుంటుంది, కానీ అందంగా నరకడం అనేది సార్ కేవలం మీకే చెల్లింది, అది మీకే దండం పెడుతున్నాను. నాకు అనిపించింది రేపు పొద్దున ఏదన్నా హీరోయిన్తో ఒక సీన్ రాయొచ్చేమో, ఏమే అమ్మాయి అబ్బాయి నీకు ఎప్పుడు నచ్చాడు అంటే అతను మొన్న క్యూట్గా నరికినప్పుడు నచ్చాడు అని చెప్పి ఒక సీన్. అండ్ ఇవాళ మాఘమాసం అని గుర్తు చేశారు, ఇందాక పాట పాడింది నాకు ఇందాక బాలయ్యబాబు గారు చెప్పారు పర్సనల్గా, ఇవాళ మాఘమాసం అని గుర్తు చేశారు. కేవలం మాస్ కమర్షియల్ సినిమాలే కాకుండా తెలుగు భాష అవ్వచ్చు, తెలుగు సాహిత్యం అవ్వచ్చు, తెలుగు సంస్కృతి అవ్వచ్చు. మనకు జనవరి ఫిబ్రవరి మార్చి ఉంటుంది తప్ప చైత్రం వైశాఖం ఇవన్నీ గుర్తుండదు. అలాంటి మాఘమాసాన్ని తెలుగు సంస్కృతిని తెలుగు భాషని తెలుగు సినిమాని పతాక స్థాయిలో తీసుకెళ్తున్న బాలయ్యబాబు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మైత్రి మూవీ మేకర్ సార్కి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నాకు చాలా హీరోలతో బ్లాక్ బస్టర్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ అయ్యారు, బట్ ఈ కోరిక మాట మిగిలిపోయింది. త్వరలో సార్ మీ ఫ్యాన్స్ అందరూ కూడా నన్ను అభిమానించేలాగా ఒక సినిమా మీద తీయాలని కోరిక ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.